సికింద్రాబాద్శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూలై 10న రంగం భవిష్యవాణి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల విశిష్టతను మరింత పెంచిన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మా శక్తి వచనం లేకుండా న్యాయబద్ధంగా విశ్వాసపాతంగా దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలము మరియు హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి నిధులను సక్రమంగా నిర్వర్తించగలనని అమ్మవారిపై ప్రమాణం చేసి ఆటంకాలు లేకుండా వారి యొక్క సేవ కోసం నియమితులైనందుకు రెండోది దేవాలయాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు పాత్ర ఉంటుంది అని గతంలో కూడా కమిటీలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ప్రమాణంగా పనిచేశారు ఈసారి కొన్ని మార్పులు చేతులు చేయవలసినటువంటిది ఎందుకంటే ఒక్కొక్క టర్ము ఒక కొత్త పాత కలయికతో అందరికీ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి జూలై 9వ తేదీన జరిగేటువంటి బోనాల ఉత్సవాలు మళ్ళీ మనకి ఇంకా 2 నెలలు మరి రెండు కోసం ఏర్పాటు ఏం జరగాలి ఎట్లా జరగాలి మీ నూతన కమిటీ మరి ఎగువతో పాటు కూర్చొని మనం బ్రహ్మాండంగా చేయవలసినటువంటి అంశాల మీద మరి చర్చించవలసినటువంటి అవసరం ఉంది